ఏ స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి ఏ స్టూడెంట్స్ మనం ఈ వీడియోలో ఏపీ ఇంటర్మీడియట్ సెకండరీ ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్ నుంచి రోమన్ నంబర్ 12 నుంచి కాలిక్యులస్ గట్టే అనేటువంటి 5 మార్క్స్ గ్రామర్ టాపిక్ మనం ఈ వీడియోలో చూద్దాం అయితే కాలిక్యులస్ గట్టే ఎలా రాయాలనేది ఫార్మాట్ మనం ఇదివరకు ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది ఎవరైనా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది ఆ లింక్ ద్వారా మీరు చూడొచ్చు సో ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ తప్పనిసరిగా పబ్లిక్ లో వచ్చేటువంటి క్వశ్చన్ చూద్దాం అయితే ఇది మీకు టెక్స్ట్ బుక్ లో ఎక్సర్సైజ్ 2 నుంచి క్వశ్చన్ నెంబర్ 2 ఎక్సర్సైజ్ 2 లో మనకి రెండు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మొదటి క్వశ్చన్ సుమంత్ కార్తిక్ అనేది మనకి ఫస్ట్ మనకి ఇదివరకే ఎగ్జామ్ లో ప్రీవియస్ ఎగ్జామ్ లో రావడం జరిగింది మరి నెక్స్ట్ రెండో క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ తప్పనిసరిగా మనకి ఈ యొక్క 2021 పబ్లిక్ ఎగ్జామ్ లో వచ్చేటువంటి క్వశ్చన్ అది సో ఈ క్వశ్చన్ ఎలా రాయాలనేది మనం చూద్దాం మరి టెక్స్ట్ బుక్ పక్కన ఉంటే టెక్స్ట్ బుక్ పెట్టుకొని ఈ వీడియోని చూడండి ఈజీగా మీకు అర్థమవుతుంది టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 226 పేజ్ చూసి మీరు చూస్తే అక్కడ టెక్స్ట్ బుక్ లేదా మెటీరియల్ పెట్టుకొని వీడియోని చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఓకేనా క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది చూడండి సో ఒకసారి కొంచెం చూస్తే కోచ సుమలత ఏజ్ 22 ఇయర్స్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ 79% మార్క్స్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కోచ సుమలత ఏజ్ 22 ఇయర్స్ ఇచ్చాడు బిఎస్సి డిగ్రీ కంప్యూటర్ సైన్స్ 79% మార్క్స్తో పాస్ అయినట్టు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విశాఖపట్నంలో చదివారు నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఎంపీఎస్సి 88% గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనకాపల్లి ఇంటర్మీడియట్ ఎంపీఎస్సీ గ్రూప్లో 88% మార్కులతో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనకాపల్లిలో చదివారు నెక్స్ట్ ఎస్ఎస్సి 90% మార్కులతో గవర్నమెంట్ హై స్కూల్ అనకాపల్లిలో చదివారు కోచ సుమలత అప్లైంగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సిస్టమ్ అనలిస్ట్ సో ఏ జాబ్కి ఇక్కడ అప్లై చేస్తున్నారంటే సిస్టమ్ అనలిస్ట్ జాబ్కి అప్లై చేస్తున్నారు ఏ కంపెనీ అంటే మొజాయిక్ సాఫ్ట్వేర్ కంపెనీ విశాఖపట్నం సో మొజాయిక్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయడానికి సిస్టమ్ అనలిస్ట్గా సీవీని ప్రిపేర్ చేయమని అక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ డేటా ఆధారంగా సీవీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు సో క్వశ్చన్ చూసారు కదా ఇప్పుడు కోచ సుమలత అనేటువంటి వ్యక్తి యొక్క సీవీని ఎలా ప్రిపేర్ చేయాలని చూద్దామండి అయితే ముందుగా మనం ఆ విధంగా ఒక పేపర్ తీసుకుందాం ఇది మనకి క్వశ్చన్ బుక్లెట్ పొందామండి ఈ బుక్లెట్ లో విధంగా మనం మార్జిన్ తీసుకొని రామన్ నంబర్ ఆన్సర్ వేసుకుంటాం తర్వాత హెడింగ్ వచ్చేసి సివి ఆఫ్ కోచ సుమలత విధంగా మనం మెయిన్ హెడింగ్ పెట్టుకుంటామండి ఎవరి యొక్క సివి అయితే రాస్తున్నామో వాళ్ళ పేరు మనం సివి ఆఫ్ కోచ సుమలత క్వశ్చన్ మనకి కోచ సుమలత అనేటువంటి నేమ్ ఇచ్చారు కాబట్టి అది మనం రాసుకుంటాం నెక్స్ట్ మొదటిగా ఆబ్జెక్ట్ రాయాల్సి ఉంటుంది సో ఆబ్జెక్టివ్ అంటే మనం ఇదివరకు వీడియో చెప్పాం కదండి ఆబ్జెక్టివ్ అంటే ఏ జాబ్ అయితే అప్లై చేస్తున్నామో దాని గురించి మనం ఆబ్జెక్టివ్ అంటాం సో ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చాడంటే ఈ పొజిషన్ యాజ్ ఏ సిస్టమ్ అనలిస్ట్ జాబ్ మనకి ఇవ్వడం జరిగింది సో సిస్టమ్ అనలిస్ట్ జాబ్కి వెళ్ళడానికి సివిని అప్లై చేయమని మనం క్వశ్చన్లో అడగడం జరిగింది సో ఈ పొజిషన్ యాజ్ ఏ సిస్టమ్ అనలిస్ట్ ఇన్ మొజాయిక్ సాఫ్ట్వేర్ కంపెనీ విశాఖపట్నం మనకి ఆబ్జెక్టివ్ అనేది కొంచెంలోనే ఉంటుంది కొంచెంలో చూసి మనం ఈజీగా రాయొచ్చు సో ఆబ్జెక్టివ్ గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు ఆబ్జెక్టివ్ అనేది కొంచెంలోనే ఉంటుంది ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నామో దాన్ని మనము ఆబ్జెక్టివ్ అంటామండి సో ఈ పొజిషన్ యాజ్ ఏ సిస్టమ్ అనలిస్ట్ మొజాయిక్ సాఫ్ట్వేర్ కంపెనీ విశాఖపట్నం ఇది మనకు ఆబ్జెక్టివ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి నేమ్ మనకి ఇచ్చారు కదండి కొంచెంలో కోచ సుమలత నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్ వచ్చేసి మనం కూర్చొని ఇవ్వలేదు కానీ మనం ఏదో ఒక నేమ్ని ఓన్ గా రాస్తామండి నేనేమో ఇక్కడ పి రామారావు అని రాయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ సో సుమలత యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఏజ్ అనేది మనకి ఇక్కడ రాయాల్సి ఉంటుంది అయితే కూర్చొని డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వలేదు కానీ మనకి 22 ఇయర్స్ అనేది ఇచ్చాడండి సో సుమలత ఏజ్ 22 అనేది ఇవ్వడం జరిగింది అయితే డేట్ ఆఫ్ బర్త్ మనం ఎలా ఇవ్వాలి 2020 ఆవిడ వయసు మనకి ఎంత అన్నాడు 22 అన్నాడు సో 2020 తీసుకుంటే మనకి ఎంత అవుతుందంటే 19 98 అవుతుంది సో అదే డేట్ ఆఫ్ బర్త్ మనం వేసుకుంటాం
ఆ టీచర్స్ ఏం చేస్తారంటే 1-6 అనేది దేవునికి వేసేది జరుగుతుంది. కాబట్టి ఆవిడ వయసు 82 సంవత్సరాలు ఉంది కాబట్టి 1998 అవుతుంది. ఈ విధంగా మనం డేట్ ఆఫ్ బర్త్ వేసుకుంటాం. నెక్స్ట్ జెండర్ మనకి సుమలత అంటే ఫిమేల్ కాబట్టి ఫిమేల్ అని రాస్తాం. నెక్స్ట్ మిలిటరీ స్టేటస్ 22 ఇయర్స్ కాబట్టి ఎక్కువగా మనం అన్మ్యారీడ్ అని రాసుకున్నామండి. సో మిలిటరీ స్టేటస్ వచ్చేసి అన్మ్యారీడ్ జెండర్ ఫిమేల్. నెక్స్ట్ ఫుల్ అడ్రస్ ఎలా రాయాలి? ఫుల్ అడ్రస్ మనకి కొంచెంలో ఇవ్వలేదు కానీ కొంచెంలో చూస్తే 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ అనకాపల్లిలో చదివినట్టు ఉంది. కాబట్టి ఆవిడ రెసిడెన్సీ కూడా మనకి ఏమవుతుంది అంటే అనకాపల్లి అవుతుంది. సో అనకాపల్లిలో ఉన్నట్టు మనం అడ్రస్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. చూడండి నేను ఎలా రాసినంటే హౌస్ నెంబర్ 8-31 సాయిబాబా కాలనీ అనకాపల్లి 53100 విశాఖపట్నం డిస్ట్రిక్ట్. సో అడ్రస్ అనేది కొంచెంలో ఇవ్వలేదు కానీ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో అనకాపల్లిలో చదివినట్టు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళ యొక్క రెసిడెన్స్ అనేది అనకాపల్లిలో అవుతుంది. ఆ విధంగా మన అడ్రస్ని క్రియేట్ చేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ మీకు నచ్చిన మొబైల్ నెంబర్ని ఇక్కడ వేసుకుంటారండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి మనకి ఇవ్వలేదు కాబట్టి మనం sumalata123@gmail.com. సో ఆ సుమలత పేరు మీదుగా ఒక ఈమెయిల్ ఐడి మనం క్రియేట్ చేసి ఈ విధంగా రాస్తామండి. సో ఇది పర్సనల్ ప్రొఫైల్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఎలా రాయాలి ఇప్పుడు చూద్దామండి. ఓకే నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలా రాయాలో చూద్దామండి. సో ఒకసారి టెక్స్ట్ బుక్లో ఉన్న చూడండి, కొంచెంలో చూడండి ఒకసారి క్లియర్గా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రాసినప్పుడు మనం ఈ విధంగా పట్టిక వేసుకొని రాస్తామండి. సీరియల్ నెంబర్, కోర్స్ మనం ఏం చదివాము, ఇన్స్టిట్యూషన్ ఎక్కడ చదివాము, ఇయర్ ఆఫ్ స్టడీ ఎప్పుడు పాస్ అయ్యాము, పర్సంటేజ్ ఎంత శాతం వచ్చింది అనేది వేయాల్సి ఉంటుంది. సో పోచా సుమలత యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ హయ్యర్ నుంచి లోయర్ చూస్తే ఆవిడ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివింది. టెక్స్ట్ బుక్లో మనకి కొంచెంలో ఇచ్చారండి. సో మనం ఓన్గా రాయాల్సిన అవసరం ఉండదు, కొంచెం చూసుకొని మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రాయాల్సి ఉంటుంది. సో మొదటగా ఆవిడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. ఎక్కడ చదివిందంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విశాఖపట్నం. మరి ఇయర్ ఆఫ్ స్టడీ అనేది మనకి ఇవ్వలేదు, ఎలా ఇయర్ ఆఫ్ స్టడీ అనేది ఇవ్వాలో చూద్దామండి. అయితే పోచా సుమలత యొక్క వయసు ఎంత అన్నాడంటే 22 సంవత్సరాలు ఇచ్చాడు. మరి ఎవరికైనా 15 సంవత్సరాలకి 10th క్లాస్ అవుతుంది, 17 సంవత్సరాలకి ఇంటర్మీడియట్ అవుతుంది, 20 సంవత్సరాలకి మనకి డిగ్రీ అవుతుందండి. సో 5 ఇయర్స్కి మనకి స్కూల్లో వేస్తే మనకి 17 సంవత్సరాలు 10th క్లాస్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ అయితే 17 అవుతుంది, 3 ఇయర్స్ డిగ్రీ చదివితే 20 ఇయర్స్ అవుతుంది. మరి పోచా సుమలత డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ చేసిందో చూస్తే ఆవిడ వయసు 22 సంవత్సరాలు, మరి 20 సంవత్సరాలకి డిగ్రీ కంప్లీట్ అయింది. అంటే 2020కి 22 అయితే మరి ఇందులో 2 సంవత్సరాలు మనం ఖాళీగా చూపిస్తుంది. కాబట్టి 2018లో మనకి డిగ్రీ అయినట్టు మనం రాసుకుంటామండి. మరి ఈ యొక్క 2 ఇయర్స్ ఏమైనట్టు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మనం రాసుకుంటాము. మీకు అర్థమైంది అనుకుంటానండి. అయితే సుమలత వయసు 22 ఇయర్స్ అయితే ఎవరికైనా మనకి 20 సంవత్సరాలకి డిగ్రీ అవుతుంది. అంటే ఆవిడ 2 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మనం రాసుకుంటాం. 2020కి 22 అయితే 2018లో ఆవిడ డిగ్రీని కంప్లీట్ చేసినట్టు మనం రాసుకుంటామండి. సో వచ్చేసి 2018లో కంప్లీట్ అయింది డిగ్రీ మనకి 3 ఇయర్స్ కాబట్టి 2015 2018 అవుతుంది. 79% మన కొంచెంలో ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఎంపీసీ. ఇంటర్మీడియట్ ఎంపీసీ ఎక్కడ చదివిందంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనకాపల్లి. మరి 2015లో డిగ్రీ చదువుంటే 2015లో ఇంటర్మీడియట్ మనకి కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ స్టార్టింగ్ అనేది ఇక్కడ మనకి ఎంఎం అవుతుంది. సో 2015లో ఇంటర్ కంప్లీట్ అయ్యే కదా 2015 డిగ్రీ దొరుకుతుంది. సో ఇంటర్మీడియట్ వచ్చేసరికి మనకి 2 ఇయర్స్ కాబట్టి 2013 2015 మనం వేసుకుంటాం. 88% కూర్చొని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సీ 10th క్లాస్. 10th క్లాస్ ఎక్కడ చదివింది సుమలత అంటే గవర్నమెంట్ హై స్కూల్ అనకాపల్లి. మరి 2013లో మనకి ఇంటర్మీడియట్ స్టార్ట్ అయితే 2013లో 10th క్లాస్ ఎండ్ అవుతుంది. సో ఇక్కడ స్టార్టింగ్ అనేది ఇక్కడ మనకి ఎండింగ్ అవుతుంది 2013. సో 10th
ఎక్స్పీరియన్స్ స్ట్రెంగ్త్ ఎలా అయినది చూద్దామండి. క్వాలిఫికేషన్ రాయాల్సి ఉంటుంది. టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్ కాకుండా రెమనెంట్ క్వాలిఫికేషన్ లైక్ కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ నాలెడ్జ్ అనేది మనకి టెక్నికల్ క్వాలిఫికేషన్ అవుతుంది. అయితే కోచర్ సుమలత మనకి ఏ జాబ్కి అప్లై చేస్తుంది అంటే కంప్యూటర్ జాబ్కి అప్లై చేస్తుంది, సిస్టమ్ అనలిస్ట్ జాబ్కి అప్లై చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అవసరం అవుతుంది. సో టెక్నికల్ క్వాలిఫికేషన్లో ఎంఎస్ ఆఫీసర్ అండ్ పీజీడీసీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ సి, సి ప్లస్ ప్లస్, జావా ఇటువంటి మనం కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్టు టెక్నికల్ క్వాలిఫికేషన్ రాసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్. కూర్చోలో మనకు ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు కానీ 22 సంవత్సరాలు ఇచ్చాడు, అదే విధంగా డిగ్రీ క్వాలిఫికేషన్ ఇచ్చాడు. మరి ఏ వ్యక్తికైనా డిగ్రీ అనేది 20 సంవత్సరాలు క్వాలిఫికేషన్ మనకి కంప్లీట్ అవుతుంది. సో 2 ఇయర్స్ మన ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు రాసుకుంటామండి. మరి ఈ యొక్క కోచర్ సుమలత ఏ ఉద్యోగానికి అప్లై చేస్తుందంటే సిస్టమ్ అనలిస్ట్ ఉద్యోగానికి అప్లై చేస్తుంది. కాబట్టి ఎక్స్పీరియన్స్ కూడా మనకి సిస్టమ్ అనలిస్ట్గానే ఉన్నట్టు రాసుకుంటాము. మరి ఎక్స్పీరియన్స్ ఎలా అంటే వర్క్లే యాజ్ ఎ సిస్టమ్ అనలిస్ట్ ఇన్ ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ అట్ హైదరాబాద్ ఫర్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ హైదరాబాద్లో సిస్టమ్ అనలిస్ట్గా పనిచేస్తున్నట్టు మనం ఎక్స్పీరియన్స్ రాసుకుంటాము. నెక్స్ట్ స్ట్రెంగ్త్, గుడ్ కమ్యూనికేటర్, మోటివేటర్ అండ్ హార్డ్ వర్కర్. సో హార్డ్ వర్కర్, టీమ్ ప్లేయర్, ఇవి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా మనకి తయారు ఉంటుందని స్ట్రెంగ్త్లో ఏసీవీకి ఇచ్చిన మనకి స్ట్రెంగ్స్ అనేవి మారవు. నెక్స్ట్ లాంగ్వేజెస్ నోన్, లాంగ్వేజెస్ నోన్ అనేవి తెలుగు, ఇంగ్లీష్, హిందీ. మనం ఏసీవీ రాసుకున్న ఈ విధంగా కామన్గా ఉంటాయి వెళ్ళిన. సాలరీ ఎక్స్పెక్టెడ్, సాలరీ మనకు వచ్చేసరికి నెగోషియబుల్ అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెఫరెన్స్, ఎవరు రెఫర్ చేశారంటే మనకి అవైలబుల్ అని రిక్వెస్ట్ అని రాస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. లాస్ట్లో డిక్లరేషన్ రాస్తే మనకు వచ్చిన కంప్లీట్ అవుతుంది. డిక్లరేషన్ ఎలా రాయాలనేది ఇప్పుడు చూద్దామండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ మనం ఎలా రాయాలనేది చూద్దామండి. డిక్లరేషన్ని లాస్ట్లో రాయాల్సి ఉంటుంది. డిక్లరేషన్ పేపర్కి మనం మిడిల్లో హెడ్డింగ్ పెట్టుకుంటాం. మరి ఎలా రాయాలంటే ఐ హియర్ బై డిక్లేర్ దట్ ద డీటెయిల్స్ ఫర్నిష్డ్ అబౌవ్ ఆర్ ట్రూ అండ్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్. పైన చెప్పినటువంటి అబౌవ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను నిజంగా చెప్పడం జరిగింది, నా నాలెడ్జ్ ప్రకారం నేను రాయడం జరిగింది అని మనకి ఇక్కడ డిక్లేర్ చేస్తామండి. సో ఈ డిక్లరేషన్ అనేది ఏసీవీకైనా కామన్గా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్, ప్లేస్ మనకి అనకాపల్లి రాసుకున్నాం కాబట్టి అడ్రస్ అనకాపల్లి. డేట్ వచ్చేసి మీరు ఏ రోజు అయితే పబ్లిక్ ఉద్యోగం రాస్తున్నారో ఆ రోజు మనం డేట్ రాసుకుంటాము. నెక్స్ట్ సిగ్నేచర్ పీర్ సుమలత సిగ్నేచర్ మనం రాస్తామండి. సో ఈ విధంగా మనం క్వశ్చన్ మీరు రాసుకుంటే తప్పనిసరిగా 5 మార్క్స్ మనకి వస్తాయి. అయితే మన ఛానల్లో మనం అన్ని ఇంగ్లీష్ క్లాసెస్ అని కూడా చెప్పుకోవడం జరుగుతుందండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ క్లాస్ కూడా మొత్తం నేను కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో గ్రామర్ అండ్ టెక్స్ట్ బుక్ ఆల్ లెసన్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి. మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ను చూడండి, అందులో ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ అని మనకి ప్లేలిస్ట్లో వీడియోస్ అన్నీ కూడా కనబడతాయి. మన వీడియోస్ని చూస్తూ ఉండండి. అదేవిధంగా ఏదైనా డౌట్ అయితే కామెంట్లో తెలియజేయండి. తప్పనిసరిగా మన ఛానల్ని చూస్తూ ఉండండి. అదేవిధంగా మీ యొక్క స్నేహితులకి తెలియజేయండి.